నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నా హైదరాబాద్లో మత కల్లోలాలు ఇట్లాంటిది ఒకటి అప్పట్లో ఎప్పుడో విన్నాను మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు లిటరల్గా భయపడ్డా మళ్ళీ ఏమన్నా జరుగుతుందేమో మతాల మధ్య ఏమన్నా ఘర్షణ దారితీస్తుందేమో అని నేనే కాదు సామాన్య హైదరాబాద్ మొత్తం భయపడ్డారు ఏంటి దీనికి ఏమన్నా సూచికనా ఇక ముందు ఇలాంటి అంటే మీరు ఈ ఈ ప్రవణ సంవత్సరం జరగవచ్చు అని ఒక మాట చెప్పారు ఇప్పుడే కానీ ఒరిజినల్ జనాలు ఎప్పుడు తప్పు చేయరండి ఓకే హిందువులు బిజీ అయిపోయారు ముస్లింస్ బిజీ అయిపోయారు ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒకప్పుడు ముస్లిమ్స్ ఏరియా పాత బస్సులో తిరిగితే కొంతమంది ఖాళీగా తిరిగేవాళ్ళు కానీ నిజంగా చెప్పాలంటే ఇవాళ ముస్లింస్ కూడా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు హిందువులు కూడా అట్లే చేసుకుంటున్నారు సో ఎక్కడ కూడా గొడవలు అయ్యే ఇప్పుడు నేను తొంభై ఐదు నుండి నేను తొంభై ఒకటి నుండి నేను చూస్తున్నా ఇప్పుడు మీరు చెప్పినటువంటి గొడవలు అన్నారు కదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొడవలు జరిగినాయి చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడు గొడవలు జరిగినాయి దానికి నేను సాక్షిభూతం ఎందుకంటే నేను అప్పుడు అపోలో హాస్పిటల్లో ఉన్నా సో పెళ్ళిళ్ళన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న విఏబీ పెళ్ళిళ్ళిళ్ళన్నీ కూడా అపోలో హాస్పిటల్లో చేసుకున్నారు ఎందుకంటే పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేయలేక సో దాంట్లో మా రిలేటివ్ నాకు బావ వర్స్ అనేటువంటి ఒక వ్యక్తి సీతారాంబాబు ఏరియాలో బాడ అనేటువంటి ఏరియా ఉంటుంది బ్రాహ్మణ్ బాడ అంటే బ్రాహ్మణ వాడా దాని పేరు ఓకే సో ముస్లింస్ అందరూ వచ్చి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ఆయన నాకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి అంబులెన్స్ పిలిపించుకొని అపోలో హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు వాంటెడ్లీ గంట సేపు తర్వాత వచ్చేసాడు అంటే ఆయన తప్పించుకోవడం కోసం అంబులెన్స్ వచ్చింది అంటే అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ను కూడా నేను నేను చూసి నాకు అలతో చూస్తున్నాను నేను ఐ ఫీల్ దట్ కానీ తర్వాత తర్వాత రాను రాని ఏమైంది ఒక్కొక్క సందర్భంలో వినాయకుని తీసుకురావడానికి నేను కొద్దిగా బొట్లు పెట్టుకొని కొద్దిగా నలుగురు ఐదున కలిసి పాత బస్సులోకి ఎంటర్ కాగానే ఇమ్మీడియట్గా పది నిమిషాల్లో పోలీసులు వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారు మీరు అని అంటే అంత అలజడి ఉండేది ఎప్పుడు నేను చెప్పేది నైంటీ ఫైవ్ ఎస్ కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు మేము అందరం పది మంది పంతులం కలిసి మేము పాత బస్సుకి పోయినా ఎవరితోనే మాకు ఏ సమస్య లేదు వీఆర్ వెరీ హ్యాపీ అంటే అందరము అన్నదములాగా అందరం ఉన్నాం ఒకవేళ నిజంగానే మీరు చెప్పే మత కలహాలు ఏర్పడితే దానికి కారణము రాజకీయ కుతంత్రాలు అవ్వచ్చేమో కానీ ఒరిజినల్గా వ్యక్తిగతమైన జీవితం కాదు కాదు ఓకే అంటే ఇక్కడ మామూలు జనాలు ఎప్పుడు చెయ్యరు అందరు కలిసే ఉంటున్నారు బాయి బాయి అందరూ కానీ ఏదన్నా జరిగితే ఏదన్నా రాజకీయ చక్రంలో ఏమైనా జరిగితే జరగవచ్చు ఇప్పుడు మన అగ్రెసివ్గా అన్ని మాట్లాడుకున్నారు ఇప్పుడు మన బండి సంజయ్ ఎంత మాట్లాడి అసలు ఎంత అగ్రెసివ్గా పోయ్యారు సరే మన ఎలక్షన్లో అసలు కేసీఆర్ గారు ఒక్క ఒక్క పరుష పద పదం కూడా వాడలే కానీ బీజేపీ వాళ్ళు వాడారు అయినప్పటికీ కూడా ఎక్కడ మీకు గొడవలు రాలేదు ఎంత ప్రశాంతంగా జరిగినాయి సో చాలా మార్పు వచ్చింది అంటే ఎవ్వరి పనుల్లో వాళ్ళు బిజీ పని లేనోడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు హిందూ మతాన్ని ఇచ్చేటాడు గుర్తుపెట్టుకోండి మీరు ఎవడైనా హిందూ మతాన్ని ఇచ్చిందంటే మీకు పని లేదు అయితే వాడు భార్య జీవితం మీద సంపాదిస్తే బతుకుతాడు తల్లిదండ్రుల మీద బతుకుతాడు వాడు ఏమన్నా అంటే దేశ దేవుని తిడతాడు శాస్త్రాలను తిడుతాడు సో సింపుల్ మనం గుర్తుపట్టొచ్చేది అంటే ఇప్పుడు పని లేనోడే ఇట్లాంటి పని చేస్తాడు రైట్ సో పనులన్నోడు ఎవడు పని వాని పని పనాడు చేసుకుంటుండీ ఆయన జీవితంలో ఆడు ఉంటుండు వాన్ పుట్టతిప్పలా వాని వ్యవహారం అనుకుంటుంది కరోనా వైరస్ ప్రజ్వరిల్లింది కరోనా వైరస్ అసలు ఈ ఈ లెవెల్కు రావడానికి రెండు వేల ఇరవైలో కారణం ఎవరు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రచారాల కోసము ప్రత్యేకమైనటువంటి నమాజ్ చేయడానికి వచ్చినటువంటి కొంతమంది ఢిల్లీకి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేతే ఒక్కళ్ళు కూడా వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదే అసలు బా తెలంగాణ ప్రాంతానికి సోకింది ఎట్లా కరీంనగర్కు వచ్చినంత వాళ్ళ వల్లనే కదా ఒక్కళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు రెండు వేల ఐదు వందల మంది ఇండియా మొత్తాన్ని ప్రచారం చేసి ఇండియా మొత్తంలో స్ప్రెడ్ చేస్తే కరోనాను భారతదేశం నుండి ఒక్క లీడర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదే అంటే భయం అదే హిందువులు అట్లాంటి పని చేస్తే మీరు అవుతారా అంటే ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పిన జగన్ దీసి కేసీఆర్ అంటే హిందూ మతం అనేటువంటిది ఒక సాఫ్ట్ కల్చర్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వేణుస్వామి అంటే బ్లైండ్గా విపరీతంగా నమ్మి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వేణుస్వామి కోసం బాంబులు ఏ ఉన్నారు మర్డర్లు ఏ ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు వేణుస్వామికి మన ఒక వ్యక్తి నన్ను అడిగిండు స్వామి నేను మన మిమ్మల్ని గోవాలో చూసిన కసినోవా లాగా అన్నాడు అంటే బరాబర్గా అనిపిస్తా కసినో ఓపెన్ చేసింది నేను నాకు కసినోవా ఓనరు నా శిష్యుడు అండి నన్ను కొబ్బరికాయ కొట్టమని నేను పోయి కొట్టినా తప్పేముంది ఇప్పుడు నాకు అందరు శిష్యులు ఉంటారు కదా నా కసినోవా ఓనర్ నాకు శిష్యుడు ఉండొద్దా సో కసినోవా దగ్గరికి నేను పోతా ఎక్కడికంటే అక్కడికి పోతా వేణుస్వామి గురించి వీడియోలో తిట్టంగానే నా సపోర్టర్స్ రారు ఎందుకు రారంటే అందరూ అగ్రెసివ్ ఫ్యాన్సే ఉండరు మంచి ఫ్యాన్స్ కూడా ఉంటారు సో ఇప్పుడు మనకు ఉదాహరణ నాకు హిందూ మతం అంటే ప్రేమ కానీ నేను రోడ్డు మీదకి పోయే కొట్టకపోవచ్చు కానీ హిందూ మతాన్ని తిట్టినప్పుడు నాలో నేను బాధపడతా అలాంటి వాళ్ళు హిందూ మతంలో తొంభై ఎనిమిది శాతం ఉంటారు దానివల్ల ఈ ఈ మొరిగే కుక్కలన్నీ సర్వైవ్ అవుతున్నాయి నిజంగా హిందూ మతంలో కనుక తలుచుకుంటే ఉమ్మేస్తే కొట్టుకుపోతాయి ఇవన్నీ సింపుల్ ఇప్పుడు వేణుస్వామి చెప్పిన వీడియో కింద వంద మంది తిడతారు కావచ్చు నా నా ఫ్యాన్స్ అందరినీ ఎగదొస్తే వాళ్ళు కూడా తిడతారు కానీ నా ఫ్యాన్స్ తిట్టలేదు గురుగారు దిట్టి తీస్తున్నారు మీరు మీరే తిట్టిస్తున్నారు మీరు తిట్టిస్తారు నన్ను దిష్టిస్తున్నారు దిష్టి తీసు మీరు తిట్టిస్తున్నారు మీరు ఏవో మీరు ఏవో నెలిసి పెడతారు పెట్టకనే వాడు కింద తిడుతుంటాడు సో ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తున్నా అంటే సో మంచి వాళ్ళు హిందూ మతంలో కూడా దార్కార్ హిందువులు ఉంటారు మంచి హిందువులు ఉంటారు సో హిందూ మతంలో సాఫ్ట్నెస్ వల్ల మన వెంకటేశ్వర స్వామి మీదనో ఇతర దేవుళ్ళ మీదనో మనకున్న భయం వల్ల మనము కంట్రోల్లో ఉన్నాం కానీ కొంతమంది దొంగలు వచ్చి దేవుడే లేడు శాస్త్రాలు లేవు హిందూ మతమే లేదు అని చెప్పడం వల్ల డిస్టర్బ్ అవుతున్నమాట వాస్తవమే కానీ హిందూ మతానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఈ కుక్కలు టైంపాస్ తప్ప హిందూ మతానికి వచ్చినటువంటి నష్టం లేదు సో ఐ థింక్ ఒకవేళ వ్యక్తిగతమైన అయితే ఒకటి లేండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది అంటే ఉదాహరణ ఇప్పుడు నేనున్న ఆస్ట్రాలజర్ నన్ను డైరెక్ట్గా ఏమీ చేయలేక హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని నా మీద దాడి చేస్తారు రెండోది ఏంటంటే వ్యక్తిగతంలో నా మీద డ్యామేజ్ నేను ఏమైనా తప్పు చేసినప్పుడు దాన్ని హిందూ మతానికి లింకు కడుతున్నారు ఇక్కడ దెబ్బతింటున్నాం మనం అంటే ఉదాహరణ చెప్తాను మీకు ఒక పోలీసు అధికారి తన ప్రొఫెషన్లో అంటే తన ఉద్యోగంలో లంచం తీసుకుంటే తప్పు కానీ అదే పోలీస్ అధికారి ఒక యాక్సిడెంట్ చేస్తానో లేకపోతే భార్య వల్ల ఫోర్ ఎయిట్ కేసులో ఇరుక్తూనే తప్పు కాదు ఎందుకంటే అది వ్యక్తిగతం ఇది ఉద్యోగం ఇప్పుడు అక్కడ హిందూ మతాన్ని తీసుకొస్తా అంటే ఎట్లయితుంది ఇప్పుడు ఒక పూజారో ఒక పంతులో ఒక జ్యోతిష్కుడో ఇంకెవడో జాతకాలు చెప్పుకోవడమో లేకుంటే ఒక స్వామీజియో ఇన్ కేస్ ఆయన ఏదో భార్య వల్ల తప్పులో ఇరికిండి అనుకుందాం అది వ్యక్తిగత జీవితం అవుతుంది దానికి హిందూ మతానికి సంబంధం లేదు కానీ అందరు ఏం చేస్తున్నారు అంటే దాన్ని హిందూ మతానికి అండగాడి తిడుతున్నారు ఎస్ అవును అంటే విచ్చల సోషల్ మీడియా వచ్చిన తర్వాత విచ్చల అయిపోయింది ఈ మధ్య నేను కొన్ని పోస్టులు చూస్తున్నా నాగబాబు ఆయన బిడ్డ పెళ్లి ఎక్కడో చేసుకున్నందుకు వాడు తిడతాడు నువ్వు ఈ కరోనాలో నువ్వు పెళ్లి చేసుకుంటావును తిడతాడు నీకే ఆయన దగ్గర నేను చేసుకున్నాడు అది కూడా నీకు కష్టమే అంటే అదే చెప్తున్నా విచ్చలవిడితనం పెరిగిపోయింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఒక సై సైకోజాన్ని సైకోయిజాన్ని కామెంట్ల రూపంలో బయట పెడతారు దానివల్ల వాడు పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు వాడిని ఎవరో మెంటలో ఇద్దరు వచ్చి శబా శభాష్ శబా శబాష్ అంటాడు అనగానే వీడు రెచ్చిపోతాడు ఏ నేను నా వెనక ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారు అనుకుంటాడు సో సహజం అవన్నీ కాబట్టి నా నా లేఖ ప్రకారం అయితే హిందూ మతానికి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు రైట్ ప్రధాని మోడీ విషయానికి వస్తే ఆయన ఆరోగ్యానికి ఏమైనా భంగం ఉందా ఆయనకి ఏం జరగబోతుంది అంటే ఇక్కడ జాతకం విశ్లేషణ ఎట్లుంటుందంటే రెండు వేల పదకొండు నుండి నరేంద్ర మోడీ గారి జాతకము అట్లా వెళ్తూ ఉంది గ్రాఫ్లో అయితే ఆయన జాతకంలో శశ యోగం ఉంది వాస్తవమే కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఏలినాటి శని అనేది తొంభై ఎనిమిది మందిని లేదా తొంభై తొమ్మిది మందిని మొత్తం మూడు పాదాలు ఉంటాయి శనిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ జనరల్గా ఫస్ట్ పాదంలోనే రాగానే కొడతాడు శని ఏలినాశలో లేదంటే రెండో పాదంలో కొడతాడు మూడో పాదంలో వాళ్ళు చాలా తక్కువ ఓకే చాలా తక్కువ అంటే అది అది పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఎందుకంటే ఆ దెబ్బ చాలా బలంగా ఉంటుంది ఓకే ఓకే ఎలినాశన్లో ఏం చేస్తాడు శని అంటే ఫస్ట్ మనల్ని భూమి మీద నోని ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి ఎక్కిస్తాడు ఎందుకు అంటే భూమి మీదనే పడితే దెబ్బలు తగలవని తగలవు సెకండ్ ఫ్లోర్కి ఎక్కించి పడేస్తాడు పడేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లోర్ నిలిచిపెట్టి వెళ్ళిపోతాడు ఓహో కానీ మూడోసారి పడే దెబ్బ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి పదో ఫ్లోర్కి ఎక్కిస్తాడు మూడో దెబ్బ కొట్టు కింది పడేసి వెళ్ళిపోతాడు అంటే తర్వాత పైకి లేపడిగా సో మోడీ యొక్క జాతకం అలాంటి ఎందుకంటే ఒకే జాతికి ఒకే జాతకానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రెండు వేల పదకొండు నుండి ఎంత భయంకరమైనటువంటి డౌన్ఫాల్లోకి వెళ్తున్నాడో మోడీ అంత గ్రహ పెరిగిపోతుంది సో వృశ్చిక రాశి జాతకానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ మీరు మీరు జస్ట్ మీరు ఒక ఏమంటారు ఒక నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని చెప్పండి అందరు ఫోన్ చేసి ఏడుస్తారు ఒకవేళ నేను తోపును అనుకున్నాడు అంటే రెండు వేల పదకొండు నుండి ఐ కింగ్ అని ఇట్లా అంటాడు కదా వానికి ఈ సంవత్సరం బ్యాటింగ్ ఉంటుంది ఎందుకంటే వా శని కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది ఓకే అట్లా చాలామంది ఉన్నారు ఎవరో ఎందుకు ఇప్పుడు నాకు బాగా క్లోజ్గా ఉండే మనుషులకు కూడా నేను చెప్పినప్పుడు ఏల నాట్యంలో నీకు సమస్యలు రాబోతున్నాయని చెప్పినప్పుడు సమస్యలు లేవు హ్యాపీగా మొగుడు బిళ్ళలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సంతానం ఏర్పడ్డది అంత హ్యాపీగా ఉంది వాడేమనుకుంటాడు అంటే వేనుసానికి సంఖ్య వస్తుంది జాతకం చెప్పడం రాదనుకుంటున్నారు నిజమే నేను ఫెయిల్ కావచ్చు ఎందుకంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ మాకు సక్సెస్ రేట్ ఇచ్చింది ఏమో సరస్వతిది ఏమన్నది మీరు చెప్పేదాంట్లో టూ పర్సెంట్ జరగవురా అన్నది సో నేను కూడా దానికి అతిత్వం ఏం కాదు నేను చెప్పేదాంట్లో కూడా టూ పర్సెంట్ జరగకపోవచ్చు సో దాంట్లో వీళ్ళు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే వేనుసాయం చెప్పింది తప్పనుకుంటారు అట్లనే నరేంద్ర మోడీ గారి జాతకంలో ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇంకోటి రాజు కుజుడు కాబట్టి కుజుడు అంటే కాంట్రవర్సీస్ సో ఖచ్చితంగా కాంట్రవర్సీస్ వస్తాయి అందరికీ వస్తాయి ఈ సంవత్సరము ముఖ్యమంత్రులకు వస్తాయి ప్రధానమంత్రికి కూడా సమస్యలు వస్తాయి ఓకే మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కుట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా